హుజూర్నగర్ చిలుకూరు మండలాల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల నియమావళిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు జిల్లా ఎస్పీ. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ మంచితనంతో ప్రజల ఆదరణను గెలుచుకోవాలి, ఎన్నికల సంబంధిత తగాదాలు గొడవల్లో కేసుల పాలైతే భవిష్యత్తులో సమస్యలు వస్తాయన్నారు. ఎవరు గొడవలు పెట్టుకోవద్దు, ఎన్నికల నియమావళికి ప్రచారం చేసుకోవాలి, అనుమతి లేకుండా ర్యాలీలు చేయవద్దని ఎస్పీ తెలిపారు. ఎన్నికల నియమావళిని పాటించాలి, చెప్పుడు మాటలు వినవద్దు, పుకార్లను సృష్టించవద్దన్నారు. హుజూర్నగర్ మండలాలలోని జెడ్పీటీసీ ఎంపీటీసీ కంటెస్టెడ్ అభ్యర్థులందరితో అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ అవగాహన సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలాంటి గొడవలు జరగకుండా ఫ్రీ ఫేర్ మేనర్లో ఇన్స్టెంట్ ఫ్రీ ఎలక్షన్స్ జరుపుకునే విధంగా అభ్యర్థులతో మాట్లాడడం జరిగింది. వాళ్లకు ఎలక్షన్ కోడ్ గురించి, ఎన్నికల నియమావళి గురించి అవగాహన కల్పించడం జరిగింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని ఎంపీటీసీ జెడ్పీటీసీ కంటెస్టెడ్ అభ్యర్థుల నుండి హామీని తీసుకోవడం జరిగింది. ఈసారి గతంలోగా అసెంబ్లీ, పార్లమెంట్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో లాగానే ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా ఫ్రీ ఫేర్ మేనర్లో ఇన్స్టెంట్ ఫ్రీ ఎలక్షన్స్ కూడా మేము జరుపుతామని, దానికి సంబంధించి అన్ని రకాల బందోబస్తులను మేము ఏర్పాటు చేసుకున్నాము. సెన్సిటివ్ క్రిటికల్ నార్మల్ విలేజెస్గా మేము గుర్తించుకొని దానికి తగ్గట్టు బందోబస్తును కూడా మేము ఏర్పాటు చేసుకున్నాము. దీనికి సంబంధించి మా సంబంధిత డిఎస్పీ, సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా విలేజ్ విజిట్స్ చేస్తూ అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. కళాజాత బృందంతో అవగాహనను కల్పిస్తున్నారు. ఫ్రీ ఫేర్ మేనర్లో ఎలక్షన్స్ను మేము జరుపుతామనే ధీమాతో మేము ముందుకు వెళ్తున్నాము. ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. దాదాపు ఈసారి ఈ మొత్తం జిల్లాలో 93 అత్యంత సమస్యాత్మక గ్రామాలను మేము గుర్తించడం జరిగింది. అక్కడ మేము ప్రత్యేక బందోబస్తును కూడా ఏర్పాటు చేసుకున్నాము. కొన్నిసార్లు సమస్యాత్మకం కాని గ్రామాలు కూడా అప్పటికప్పుడు సమస్యాత్మకంగా మారే అవకాశం ఉంటుంది, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మేము రిజర్వ్ ఫోర్స్ని పెట్టుకొని ఫోర్స్ని రోల్ ఓవర్ చేసుకుంటూ ఎక్కడ ఇన్సిడెంట్ అయినా కూడా తొందరపాటుగా అక్కడికి చేరి అలాంటి ఇన్సిడెంటు రిపీట్ కాకుండా అదేవిధంగా ప్రశాంతంగా